కానీ రాయంగాలు మళ్ళీ ఆఫ్ చేసావా? ఓ సారీ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం చెప్తే అందరికీ నమస్కారం అండి. సో ఇదిగోండి హెయిర్. చాలా మంది హెయిర్ సిల్కీగా అవ్వాలంటే ఏం చేయాలంటే నేను ఆల్రెడీ బ్యూటీ టిప్ పెట్టా. బ్యూటీ టిప్లో ఆల్రెడీ పెట్టానండి, జబర్దస్త్ వైడీటీవీ బ్యూటీ ఛానల్లో పెట్టాను హెయిర్ బాగా సిల్కీగా ఎలా అవ్వాలంటే ఏం చేయాలనేది. కానీ దాంట్లో ఎగ్ అనేది యాడ్ చేశాను. ఎగ్ అనేది యాడ్ చేయకుండా కొబ్బరి పాలు కాకుండా ఎలా చేయాలి అని అన్నారు. సో అందుకనే మీకు ఈ పూర్తి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అంటే డ్రై హెయిర్ వాళ్ళకి, నార్మల్ హెయిర్ కాళ్ళకి అందరికీ చెప్పాను. ఫస్ట్ ఈ మిశ్రమాన్ని నేను అప్లై చేస్తున్నాను. అప్లై చేసే విధానం చూపిస్తాను చూడండి. ధారా నిజాలు ఇది అట్లా వస్తావా? సో ముందు మనం లేయర్ లేయర్గా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో మెయిన్ హనీ రాస్తున్నప్పుడు చాలా డౌట్లు ఉంటాయి, దాని గురించి కూడా క్లియర్గా చెప్తా కదా నేను. చూడండి పూర్తిగా ఫస్ట్ అప్లై చేసే విధానం చూడండి, ఎలా పడతా అలా అప్లై చేయకూడదు. అంటే చిక్కు చిక్కు ఎలా చేయకండి, నీట్గా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అప్లయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, నీట్గా. చాలా సిల్కీగా మంచి స్ట్రైట్గా అవుతుందండి హెయిర్. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ట్రై చేయొచ్చు ఇది, అబ్బాయిలు అమ్మాయిలకు ఇద్దరికి, ఒక్కలకే కాదు. సో ఎగ్ స్మెల్ పడదు అనుకున్న వాళ్ళకి ఇలా చేసుకోండి. ఓకే ఇలాగా ఒకసారి ఇదేనా? సో ఇలా హెయిర్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. మళ్ళీ స్టార్ట్ చేసాం మొత్తం. పొద్దు పొద్దునే కుంకుమ మన్ను పెట్టుకున్నావు ఏందా ఇవాళ? ఎవరు పెట్టారు? నేను. ఇదిగో ఇలా అంతా అప్లై చేసుకోవాలి. నీటి చూపించిన చూపించావా? నన్ను కాదు అది నన్ను మొక్కని చూపించకు. సో పిల్లలకైనా సరే ఇలా అప్లై చేయొచ్చు మంచిగా. ఓకే ఆపేనా? సో ఒకసారి దీన్ని ఎలా తయారు చేశాను ఎగ్ లేకుండా అనేది ఒకసారి ఇక్కడ చూడండి. నెక్స్ట్ తర్వాత హెడ్బా చేస్తా. జాగ్రత్తగా గమనించండి నేను ఏమేమి చూపిస్తున్నాను. పాలు, పాలు మీకు ఒక 4-5 స్పూన్లు పడతాయండి. కొబ్బరి పాలు ఉంటే చాలా మంచిది. కొబ్బరి పాలు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, కొబ్బరికాయని మనం కొబ్బరి చిప్పులను కొడతాం కదా, కొబ్బరికాయని అంటే దాన్ని వేరు చేసి పైన పొట్టు అనేది తీసేసి ఓన్లీ వైట్ అయితే ఏదైతే ఉందో దాన్ని బాగా మిక్సీ పట్టి గట్టిగా క్లాత్లు వేసి ఒక 2-3 చుక్కలు నీళ్లు పోసి గట్టిగా పిండితే మనకి కొబ్బరి పాలు వస్తాయి. ఆ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలు గుడ్డు లేకుండా చెప్తున్నానండి, ఎవరైతే గుడ్డు లేకుండా చేయండి అని అన్నారో వాళ్ళకి చెప్తున్నాను. చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది, డెఫినెట్గా ట్రై చేయండి. డెఫినెట్గా రిజల్ట్, మంచి రిజల్ట్ వస్తుంది. ఫుల్ సిల్కీ హెయిర్ వస్తుందండి, చాలా సిల్కీ హెయిర్ వస్తుంది. అండ్ డ్రై హెయిర్ వాళ్ళు అండ్ ఆయిలీ హెయిర్ వాళ్ళు ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. సో నాకు తెలిసింది చెప్తున్నాను, నమ్మకుండా ట్రై చేయండి. పాలు, ఇవి కొబ్బరి పాలు కాదండి, మామూలు పాలే తీసుకున్నాను. కొబ్బరి పాలు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, కానీ కొబ్బరి పాలు అంటే చాలా 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 మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా పాలు
అండ్ అలాగే ఇదిగోండి కొబ్బరి నూనెని ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను కొబ్బరి నూనె. ఒకవేళ మీరు జుట్టుకి నూనె అప్లై చేసి ఉంటే కొబ్బరి నూనెని అవాయిడ్ చేయండి. వాడింది పారాషూట్ అండి, ఇది మాత్రమే వాడాను, పారాషూటే వాడుతున్నాను దీంట్లోకి. హనీ, హనీ మీద చాలా చాలా డౌట్స్ అండి. హనీ రాసుకుంటే హెయిర్ పల్లదండి, పల్లబారిపోతుంది, తెల్లగా అవుతుంది అంటారు కదా, కానీ చాలా షైనింగ్ సిల్కీగా ఉంటుంది. మేము యూజ్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న చిట్కా ఇది, చాలా 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 బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఒక్కసారి పెట్టి చూసుకోండి, మీకు తెలుస్తుంది కదా మీకు ఎలా ఉంటుంది ఏంటి. దాని తర్వాత మీరు వాడాలా వాడకూడదా డిసైడ్ చేసుకోండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఓకే, అండ్ హనీ ఒక స్పూన్ తీసుకున్నాను. నేను వచ్చేసి డాబర్ హనీ తీసుకున్నానండి. అండ్ బనానా, ఒక బనానా ఫుల్ ఫుల్ లెంగ్త్ బనానా అన్నమాట, దీన్ని స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ బనానా అండి. ఇంకా మీరు డ్రై హెయిర్కి వాడచ్చా లేకపోతే షాంపూ ఎలా చేస్తారో అవన్నీ అడుగుతారు కదా. సో నేను క్లియర్గా షాంపూని కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. బికాస్ మా చిన్నపాపకి నేను చేసి చూపించబోతున్నాను. తను ఈరోజు క్లాసెస్ అయిపోయాయి, ఇంట్లో ఉంది కాబట్టి చూపించబోతున్నాను. ఎందుకంటే మీరు మరీ డౌట్స్ అడుగుతున్నారు కదా, చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ. సో ఇది క్లియర్ బనానా అండి, ఇంకేం లేదు దీంట్లో. సో దీని బనానాని స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒకటే బనానా తీసుకున్నాను, దీన్ని బాగా మిక్సీ పడతాను. అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఏంటంటే ఈ డ్రై హెయిర్కి వాడచ్చా, ఆయిలీ హెయిర్కి వాడచ్చా, పిల్లలు వాడచ్చా, పెద్దలు వాడచ్చా అని అంటారు కదా. పెద్దలు పిల్లలు అందరూ వాడచ్చు. కర్లీ హెయిర్ సిల్కీగా అవుతుంది, అసలు కళ్ళ ముందే అవుతుందండి. మీరు ఎటువంటి స్ట్రైట్నర్స్ కూడా ఏమీ పెట్టిన అవసరం లేదు. ఒక మంచి మళ్ళీ హెడ్ బాత్ చేసేంత వరకు నీట్గా ఉంటుందండి, మనం మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టి. అండ్ షాంపూ, ఏ షాంపూ వాడతారో అది కూడా నేను షాంపూ ఎలా చేస్తున్నాను అది కూడా మీకు క్లియర్గా చూపించబోతున్నాను. వాచ్ అండి. ఓకే, ఇది ఒకటి బనానా. సో ఇప్పుడు ఈ నాలుగు మిశ్రమాన్ని నేను మిక్సీ గ్రైండ్ చేసుకుంటానండి. గ్రైండ్ చేసుకొని దాని తర్వాత అప్లై చేస్తూ మీకు ముందు చూపించాను కదా, అలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అప్లై చేశాను. ఇప్పుడు అదే ఎండిపోయిన తర్వాత మీకు ఇప్పుడు వాష్ చేసుకోవడం ఎలాగో అనేది కూడా చూపిస్తాను. సో మిక్సీ పట్టుకున్నాక ఇలా అయిందండి. దీన్నే నేను మీకు ముందు అప్లై చేసే విధంగా చూపించాను. సో ఇప్పుడు బాగా డ్రై అయిన తర్వాత షాంపూ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అలా వదిలేయండి, ఎండలో నిలబడకండి. ఇంట్లోనే మామూలు ఫ్యాన్ గాలికున్నా సరిపోతుంది. ఓకే, సో ముందుగా నేను డవ్ షాంపూ తీసుకున్నానండి. డవ్ షాంపూని కట్ చేసుకొని ఎప్పుడైనా సార్ మీ షాంపూ, ఏ షాంపూ అయినా పర్వాలేదు, మేము చిక్ షాంపూ కూడా వాడుతూ ఉంటాము. సో ఏ షాంపూ అయినా సరే మేము వాడేది చెప్తున్నాను. ఏ షాంపూ అయినా ఇలా తీసుకొని ఆపాను. సో దీంట్లో నీళ్ళు నింపుకోవాలండి. సో మీకు ఒక్కసారి చూపిస్తా అండి, మొత్తం చూపించలేను కదా, జస్ట్ మీకు చూపించాను. సార్ ఎప్పుడైనా సరే ఈ షాంపూని మీరు కలిపి పెట్టుకున్నారు కదా, ఇలా వాటర్లో కలిపి పెట్టుకున్నారు కదా, షాంపూని డైరెక్ట్గా నడినెత్తి మీద ఎప్పుడైనా సరే అప్లై చేయకూడదు. సైడ్ నుంచి అప్లై చేసుకుంటూ రావాలి మీరు. ఎప్పుడైనా సరే సైడ్ ఉంది కదా, ఇలా అప్లై చేసుకుంటూ నీట్గా హెయిర్ మీద, ఇదిగోండి హెయిర్ మీద ఇలా అప్లై చేసుకుంటూ సైడ్ నుంచి అప్లై చేసుకుంటూ మెయిన్లోకి రావాలి. ఇప్పుడు మెయిన్లోకి ఇలా రావాలి, ఇలా 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 నీట్గా అప్లై చేయాలన్నమాట ఇలా. ఓకేనండి, షాంపూ చేయించడం చాలామందికి నిజంగానే రాదండి, లేకపోతే మాడ మీద మొత్తం ఇట్లా కట్టేస్తుంది, షాంపూ ఇట్లా రుద్దేస్తారు, ఎట్లా పడితే అట్లా చేయకూడదు. అలాగా నీట్గా హెడ్ బాత్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయాలండి, ఎక్కువ వాటర్ యూజ్ చేయాలి. బికాజ్ ఎందుకంటే లేకపోతే షాంపూ అనేది తెట్లు తెట్లుగా కట్టి మీరు ఇలా 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 అంటూ వైటింగ్ పేలిపోతుంది అందుకనమాట. ఓకే, సో ఇలా మొత్తం హెడ్ బాత్ నీట్గా చేయించిన తర్వాత ఎలా ఉందో మీకు హెయిర్ చూపిస్తాం. సో తడి మీద అండి, ఇది కొంచెం తడిగా ఉంది, ఇప్పుడు జుట్టు దూతున్న చిన్నగా, కొంచెం తడి మీద నీట్గా వెడల్పు పళ్ళు ఉన్న వాటివైపు వెడల్పుగా ఉన్న దువ్వని దువ్వని చిక్కు లేకుండా జుట్టు ఊడకుండా తడి మీద గట్టిగా దువ్వకూడదు, జుట్టు ఇదవుతుంది. సో ఇలా కొద్దిసేపు ఇలా అనుకుంటూ ఉండండి. మళ్ళీ ఏమంటే ఇప్పుడు తడి ఆడిన తర్వాత తడి ఆల్రెడీ తూడ్చాం, కొంచెం తడి ఉంది, మరీ ఎక్కువ లేదు, నీళ్లు గారిపోయేంత ఏం లేదు.
సో మీకు చూపించాలని చూపిస్తున్నా. మళ్ళీ స్ట్రైట్నర్ పెట్టారు అది అనుకుంటారు కదా, ఇదిగోండి స్ట్రైట్ కాదండి, ఓన్లీ తడి మీద చూస్తున్నారు. ఇది తడి ఎండిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇది తడంతా ఆరిన తర్వాత చక్కగా మళ్ళీ మీకు నేను హెయిర్ చూపిస్తాను అండి. ఒకసారి రండి హెయిర్ దగ్గరికి రా, చూడండి హెయిర్ చాలా సిల్కీగా అవుతుందండి, డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.